చైనాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన వైద్యులకు కూడా బోధిధర్ముడు తన వైద్య సూత్రాలను నేర్పించాడు. వ్యాధి బారి నుండి కోలుకున్న ఆ గ్రామం మరో ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అది మానవ రూపంలో ఉన్న మృగం. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోనూ, చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోనూ బోధిధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. Oh, shit.
తమ జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని చూడని చైనా ప్రజలు తమకు ఆ ఆత్మరక్షణ కళను నేర్పమని ప్రాధేయపడ్డారు. దామో అని చీనా ప్రజలచే ప్రేమగా పిలువబడే బోధిధర్ముడు ఆ గ్రామంలోనే ఉండి తన విద్యలను వారికి నేర్పించాడు. కొన్ని ఏండ్ల తరువాత మాతృదేశానికి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మరోసారి చీనీయులు కాలగణిత లెక్కలతో తప్పు చేశారు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. బోధిధర్ముని దేహం ఆ మట్టిలో పూడ్చబడితే తమ దేశం వ్యాధులు సోకని దేశం అవుతుందని వాళ్ళు ప్రాధేయపడ్డారు. వారి కోరికను బోధిధర్ముడు నెరవేర్చాడు. ఈనాటికి చైనాలోని పలు ప్రాంతాలలో బోధిధర్మునికి ఆలయాలు కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు.